తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ముంబై, చెన్నై, కన్నడ, మలయాళి నుంచి వచ్చిన వాళ్లే ఉంటారు. విలన్ కూడా బాలీవుడ్ వాళ్లే. పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెత ఇక్కడ బాగా వర్కౌట్ అవుతుంది. తెలుగు నటీనటులు అంటే ఎందుకనో చిన్న చూపు, అందుకే ఎంత అడిగినా ఇచ్చి బయట నుంచి యాక్టర్లను రప్పిస్తారు. సినిమా రంగం, రాజకీయం ఇప్పుడు కలిసిపోయాయి కదా. సినిమా నటులు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆ ప్రభావంతో రాజకీయ నాయకులు కూడా షార్ట్ ఫిల్మ్లు, స్కిట్లు చేస్తూ జనాల మీదకు వదులుతున్నారు. ఇందుకోసం వారికి పెద్ద ఎత్తున పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దించుతున్నారు. చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి సినిమా రంగంతో దగ్గర సంబంధం ఉంది. ఆ పార్టీలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర కోసం కొన్ని స్కిట్లు షూట్ చేస్తున్నారు. అయితే అవి అంతగా పండడం లేదు. పెయిడ్ ఆర్టిస్టులతో చేయిస్తున్నా వర్కౌట్ కావడం లేదు. ఇట్టే దొరికిపోతున్నారు. అందుకే పాదయాత్ర డైరెక్టర్లు తమిళనాడు పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దించారు. వాళ్లకు తమిళంలో డైలాగులు రాసివ్వడానికి సరైన రైటర్ దొరకలేదు. దాంతో వాళ్లకు ఏం డైలాగులు వస్తే అవే చెప్పమన్నారు. దాంతో వాళ్ళు మలయాళం డైలాగులను తమిళంలో డబ్బింగ్ చేసి చెప్పినట్లే ఏంటంటో చెప్పేశారు. ఆర్టిస్టులను తీసుకొచ్చారు, కానీ వారి వద్ద నుంచి సరైన పర్ఫార్మెన్స్ రాబట్టుకోలేకపోయారు పాదయాత్ర డైరెక్టర్లు. రిహర్సల్స్ లేకుండానే నేరుగా ఆ ఇద్దరు మహిళలకు మైక్ చేతికిచ్చేసరికి వాళ్ళు డైలాగులు మర్చిపోయి ఏదో ఒకటి మమ అనిపించారు. దాంతో స్కిట్ సరిగా పండలేదు. ఒక చిన్న స్కిట్ కూడా సరిగా చేయలేకపోతే ఎలాగమ్మా లోకేషా? సరేలే, ఈసారి పెయిడ్ ఆర్టిస్టులను ముంబై నుంచి తీసుకురండి, ఏమైనా ఫలితం ఉంటుందేమో అని నెటిజన్లు సెటర్లు వేస్తున్నారు.